హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు. ముందుగా సబ్స్క్రైబ్ పథకం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు నా వైపు కాకరకాయ చిప్స్ చేశారండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది కదా కాకరకాయ. మామూలుగా మనం బజార్లో అక్కడ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి బేకరీస్లో అక్కడ, కానీ మనం ఇంట్లో చేసుకుని తింటే ఫ్రెష్గా చాలా బాగుంటుందండి. చాలా రోజులు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి, అవి ఇబ్బంది ఏం లేదు. మీరు కూడా చేసుకుని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి, అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ కూడా వస్తాయండి. ఖచ్చితంగా షేర్ చేయండి, అందరికీ ఉపయోగపడతాయి కదా మంచి మంచి వీడియోలు, మీ షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. ఈరోజు కాకరకాయ చిప్స్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు కాకరకాయలు, బియ్య పిండి, కార్న్ఫ్లవర్, శనగపిండి పిండి, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ఆయిల్. కాకరకాయలన్నీ ఇలా శుభ్రం చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇవి మరీ లావు కాదు, మరీ సన్నగా కాదు, మధ్య రకంగా కట్ చేసుకోవాలండి. రౌండ్గా అంటే విత్తనాలు కూడా ఏం తీయాల్సిన అవసరం ఏం అవసరం లే. ఇట్లా మనం కూరకు దానికైతే కొంచెం మందంగా కట్ చేస్తాం కదా, దీనికి అట్లేం లే. పెద్దయే కాదు, చిన్నయే కూడా దొరుకుతాం కదా పొడుగ్గా. ఇట్లా కట్ చేసి ఈ విధంగా అయినా అట్లా పొడుగ్గా అయినా కట్ చేసుకోవచ్చు. ఇట్లా రౌండ్ గా అయితే బాగుంటాయి చిప్స్, ఇట్లా రౌండ్ గా అయితేనే బాగుంటాయి కాకరకాయ చిప్స్. బాగా మంచిది ఆరోగ్యానికి కూడా, ఎప్పుడన్నా తినాలనిపించినా చాలా బాగుంటాయి అండి. ఖచ్చితంగా చేసుకొని తినండి, చేదు ఇదేమి ఉండవండి. అన్ని ఈ విధంగానేనండి. ఉప్పు పసుపు వేసి ఒక అర్ధ గంట సేపు నానబెట్టుకోవాలండి. తగినంత ఉప్పు, పసుపు ఒక అర స్పూన్. చేదంతా పోయడానికి ఈ ఉప్పు వేయడం వల్ల అదంతా నీరంతా అడుక్కొల్లిపోతుంది, అది పిండి వేయాలి. స్టవ్ వెలిగించుకుంటున్నానండి. బాయిల్ పెట్టుకున్నా, తగినంత ఆయిల్ అండి. ఇదండి ఇందాక మనం ఉప్పు పసుపు వేసుకున్నాం కదా, అది అర్ధ గంట అయిపోయిందండి. దీంట్లో ఇది పిండితే నీళ్ళు వస్తాయండి. ఇట్లా ఈ నీరంతా పోతే మనకు చేదు పోతుందండి, పిండుకోవాలి. ఇట్లా మనం ఉప్పు పసుపే గానీ ఇట్లా వచ్చేస్తాయి. ఈ కాకరకాయ రసం కూడా తాగినా చేదు షుగర్ మంచిది. అంటే ఇట్లా ఉప్పు పసుపు వేసుకొని ఏం కాదు, ఉప్పు వేసుకోవచ్చు, పసుపు లేకుండా మిరియాల పొడి, మిరియాల పొడి అది వేసుకొని ఇట్లా పిండింది కూడా మనం, లేదు అంటే మిక్సీకి వేసుకొని అయినా తాగొచ్చు పొరగడుపున. అన్ని నీళ్ళని ఇట్లా వచ్చేస్తాయండి, ఉప్పు పసుపు వేసుకున్నాం కదా బాగా పిండుకుంటే. ఇప్పుడు తయారు చేసుకుందాం. ఇప్పుడు పిండుకున్న ఇవి కాకరకాయలండి, ఉప్పు పసుపు వేసి నానబెట్టి పిండుకొని వేసుకున్నవి. ఇవి 1/2 కేజీ కాకరకాయలండి. జీలకర్ర పొడి అండి,
ఒక అర స్పూను మిరియాల పొడి, ఒక అర స్పూను ధనియాల పొడి, ఒక అర స్పూన్ అండి. గరం మసాలా పొడి ఒక అర స్పూన్. కారం మీరు ఎక్కువ తినేలాగుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేలాగా తక్కువ వేసుకోవచ్చు అండి. నేను ఒక స్పూన్ వేసిన శనగ పిండి అండి, ఒక మూడు స్పూన్లు కార్న్ఫ్లోరు, ఇది కూడా మూడు స్పూన్లే. బియ్యపిండి రెండు స్పూన్లు అండి. ముందు మనం పసుపు ఉప్పు వేసి పెట్టినాం కదా, దాంట్లో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ పిండ్లన్నీ వేసినాం కాబట్టి కొద్దిగా ఉప్పు కొంచెం చూసి వేసుకోండి. నీళ్ళు ఏమి అవసరం లేదా? నీళ్లు గన పడితే గన వేసుకోవచ్చు. అవసరమైతే పిండి కూడా మీకు కావాలి అనే అంటే వేసుకోవచ్చు. దీనికి సరిపోలేదు అని అంటే, ఇది చిప్స్ అంటే గనే కొంచెము ఇట్లనే ఇట్లా అతుక్కొని ఉండాలి అంతే. ఎక్కువ అవసరం, ఎక్కువ అవసరం లే, దాంట్లో ఉండే తడే సరిపోతుంది, సరిపోతుంది. లేదంటే ఊరికే ఎట్లా రెండు చుక్కలు. ఇప్పుడు నాకు కొంచెం పిండి పడుతుంది, వేసుకుంటాను. ఏం పిండి? ఇది కార్న్ఫ్లోర్ వేస్తానా? ఏదైనా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. శనగ పిండి, కొద్ది బియ్యం పిండి, అర స్పూన్ అర స్పూన్. మనకు సరిపోలేదండి. ఇవి ఆ ఫుడ్ కలర్ వేసుకుంటారు కానీ అది నాకు ఇష్టం లేదు. కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. ఏం కాదు, ఎందుకు ఫుడ్ కలర్ నేచురల్గానే ఉండాలి కొద్దిగా ఊరికే ఇట్లా, ఎందుకంటే పిండి పట్టాలి కదా అందరు. ఇంకంతా ఇప్పుడు వేసేసుకోవడమే. అయిపోయింది, నూనె కాగిపోయిందండి. ఇప్పుడు ఇవి మనం కలిపి పెట్టుకున్నాం కదా చిప్స్, అవి వేసుకుంటున్నానండి. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని వేసుకోండి. ఇట్లా ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇట్లా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అండి, బజార్లో కొనుక్కుండే దానికన్నా. అన్ని విధంగా వేసుకోవాలండి పలచగా, కొన్ని కొన్ని వేసుకుంటే తొందరగా కాలుతాయి ఇవి. మనం బయట కొనుక్కోకుండా ఇంట్లోనే చేసుకుంటే బాగుంటాయండి. బయట ఎందుకు ఎర్రగా ఉంటాయి కలర్లు కూడా, వాళ్ళు ఎక్కువ ఫుడ్ కలర్ వేస్తారేమో, అది తినడం మంచిది కాదు కదండి. బాగా ఎక్కువ సేపు కాలేమో కదా, కొద్ది టైం పడుతుంది. కాకరకాయలు ఎట్లయినా లేట్ కానీ కాదు, నిదానంగా కాదు. వేగిపోయినాయండి, ఇట్లా లైట్ గోల్డెన్ కలర్ వస్తాయి. తీసేస్తున్నా. తీసేసుకుంటున్నానండి. ఈ మిగిలిన వేస్తున్నానండి. హ్యాపీగా చేసుకొని ఆ షాపులో వాళ్ళు ఎప్పుడు చేసి ఉంటారు ఏమో, నిలవ ఉంటాయి కదా, ఎన్ని రోజులు పెట్టింటారు షాపులు. ఇవి మనము పప్పు సాంబారు పంచుకొని తినచ్చు, చిప్స్ మాదిరి. ఏమన్నా పచ్చళ్ళు చేసుకున్నప్పుడు చప్పని పప్పు వాటికి అయితే బాగుంటాయండి. ఆరోగ్యానికి ఆరోగ్యము, రుచి రుచి కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పుడు కాకరకాయ తినను అనేవాళ్ళు కూడా తినేయచ్చు హ్యాపీగా.
బాగా రుచిగా ఉంటాయి కరకర అని. కాకరకాయ నాకు ఇష్టం అండి, రెండు రోజులకు ఒకసారి చేసుకుంటా అంట, కూర కానీ ఏదో ఒకటి, ఏదో చిప్స్. కాకరకాయ కనపడితే చాలు. తీసేస్తున్నానండి, ఇలా కాలినవి. ఇవి మీకు పొడి తక్కువ ఉందనుకుంటే మనం ఎక్కువైనా వేసుకోవచ్చండి. చెరై పిండి, కార్న్ఫ్లోర్. కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల గరగరా అని అంటాయి ఎక్కువ తినేలాగుంటే. నేను సింపుల్ గా చేసుకున్నా, మీరు కావాలంటే ఎక్కువే వేసుకోవచ్చు. చిప్స్ రెడీ అయిపోయినాయండి, కరకరలాడుతున్నాయి చూడండి. కాకరకాయ చిప్స్ రెడీ అయిపోయినాయి. దీనిపైన నువ్వు ఆయిల్లో వేయించుకున్న కరివేపాకు వేసుకుంటే కరకరా ఉంటుంది, అది కూడా బాగా. పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసుకొని కూడా పెట్టుకొని తినచ్చు దీంట్లో. మీరు కూడా చేసుకొని తిని మాకు ఎలా ఉన్నాయో తెలియజేయండి.